సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విజయ్ ముఖ్యంగా విజయవాడ నగరం మునిగిపోవడానికి వరద నీటిలో చిక్కుకోవడానికి కారణం ప్రధానంగా బుడమేరు వాగు ఈ బుడమేరు వాగుకి దాదాపుగా నాలుగు చోట్ల గండి పడడం వల్ల ఈ సమస్య తలెత్తిందనేది అందరికీ తెలిసినటువంటి విషయం అయితే బుడమేరు వాగు ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఇది కలుస్తుంది అనేటువంటి విషయాన్ని మీకు డీటెయిల్డ్గా గా వివరించే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం బుడమేరు వాగు సంబంధించినటువంటి పడినటువంటి గన్నును పూడ్చడానికి అటు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చాలా తీవ్రంగా కృషి చేస్తుంది ఇప్పటికే మంత్రి నిమ్మల రామానాయుడు కావచ్చు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఈ మరమ్మతుల పనులన్నీ కూడా పూర్తిగా జరుగుతున్నాయి అసలు ముందుగా బుడమేరు వాగు ఎలా ప్రయాణిస్తుందనే విషయాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఎస్ ఇక్కడ చూడవచ్చు మనకు మ్యాప్లో చాలా క్లియర్గా ఈ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా ఇదే బుడమేరు వాగు ఇది విజయవాడ పట్టణం నగరం ఇదంతా కూడా మనకు కనిపిస్తోంది ఇది కృష్ణానది అంటే ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇది ప్రకాశం బ్యారేజ్ ఇది ప్రకాశం బ్యారేజ్ ఇక్కడ ఉంటుంది విజయవాడ నగరం ఇది ఇక్కడ నుంచి మనకి దక్షిణం వైపుగా అంటే విజయవాడ నగరానికి ఒక రకంగా చెప్పాలంటే ఈ సైడ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే కృష్ణా జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో ప్రారంభమవుతుంది కొండల మధ్య పుడుతుంది ఈ వాగు ఇక్కడి నుంచి దాదాపుగా ఎదుగుండి ఇక్కడి నుంచి మైలవరం నియోజకవర్గంలో ఈ ప్రాంతం నుంచి ఇది స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి ఈ మైలవరం నియోజకవర్గం నుంచి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఒక రకంగా చెప్పాలంటే ఇది కొత్తగూడెం అంటే తెలంగాణ ప్రాంతంలోని ఆ ప్రాంతం నుంచి ఇది స్టార్ట్ అవుతుంది కొత్తగూడెం ఆ ప్రాంతం నుంచి మైలవరం నియోజకవర్గం మీదుగా ఇలా వస్తుంది ఇది ఇది విజయవాడ నగరంలోని ఈ ప్రాంతానికి దగ్గరగా వస్తుంది సో ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం చూసినట్లయితే అసలు ఎక్కడ ఈ బుడమేరు వాగు గండి పడడం వల్ల ఎలా విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక కాలనీలు ముంచెత్తిందో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఎస్ ఇద్దో ఇక్కడ ఇక్కడి నుంచి వచ్చి ఇది నేరుగా అంటే బుడమేరు వాగు నేరుగా పైనుంచి మైలవరం ఆ నియోజకవర్గ ప్రాంతం నుంచి అక్కడ పడినటువంటి ఎగువ ప్రాంతాల్లో పడినటువంటి వర్షాలతో ఇది నేరుగా విజయవాడ నగరం మీదుగా వచ్చి కృష్ణానదిలో ఇలా కృష్ణానదిలో కలిసేటువంటి పరిస్థితి అక్కడ ఏం చేశారంటే సపరేట్గా కృష్ణానదిలో కలిసే విధంగా జనరల్గా చిన్న చిన్న వర్షాలు వచ్చినప్పుడు అది కలుస్తూ వెళ్ళిపోతుంది అయితే కృష్ణానది ఆల్రెడీ ఉప్పొంగి ఉధృతంగా ఎప్పుడూ లేని విధంగా కూడా కృష్ణానది ప్రవాహం ఉండడంతో కృష్ణానదిలోకి నీరు పోకుండా నేరుగా దాని స్వభావాన్ని బట్టి ఇది నేరుగా ఈ వాగిలా ఇలా ప్రయాణిస్తూ విజయవాడ నగరం మీదుగా కొల్లేడి సరస్సులో కలుస్తుంది ఇక్కడ చూడొచ్చు మనం గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కొల్లేరు సరస్సు వరకు వెళ్తుంది ఇదోండి ఇక్కడ కలుస్తుంది కొల్లేరు సరస్సులో అంటే దీని స్వభావం ప్రకారం చూసినట్లయితే అది యాక్చువల్గా దాని ప్రకారం ఇలా వెళ్ళి విజయవాడ నగరం నుంచి కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణిస్తూ గోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెం మీదుగా కొల్లేరు సరస్సులో కలుస్తుంది అయితే జనరల్గా ఇలా వెళ్ళడం అంటే ఇది వంపులు తిరుగుతూ వెళ్ళడం వల్ల నగరంలోనే అనేక ప్రాంతాలు మునిగిపోతాయనేటువంటి ఉద్దేశం ఇక్కడ ఇక్కడ ఒక రెగ్యులేటర్ని ఏర్పాటు చేశారు ఆ రెగ్యులేటర్ కూడా ఏర్పాటు చేసిన తర్వాత వెలగలేరు అనేటువంటి ఒక హెడ్ రెగ్యులేటర్ని ఏర్పాటు చేశారు అక్కడి నుంచి దీన్ని లాక్ చేసి అక్కడి నుంచి నేరుగా విజయవాడ వైపు ఇది డైవర్షన్ చేసేటువంటి పరిస్థితి అయితే నాలుగు చోట్ల గండి పడింది గత ప్రభుత్వ హయాంలో గండ్లు పడినా కూడా పట్టించుకోలేదని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అయితే ఇప్పుడు ఆ గండి పడడం వల్ల ఏ ప్రాంతాలన్నీ కూడా డ్యామేజ్ అయ్యాయో మనం చూడవచ్చు ఇక్కడ చూడొచ్చు మనకి ఎగ్జాక్ట్గా అజిత్ సింగ్ నగర్ పూర్తిగా మునిగిపోయింది ఇక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడ ఈ ప్రాంతంలో గండ్లు పడడం వల్ల నాలుగు చోట్ల ఆర్ఆర్పేట వాంబే కాలనీ ప్రకాష్ నగరు అలాగే జక్కంపూడి అలాగే పాయకరా పాయకాపురం రాజీవ్ నగర్ కండ్రిగా ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా మనం చూడవచ్చు గండి పడడం వల్ల ఈ ప్రాంతాలన్నీ కూడా మొత్తం ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగినట్టు పరిస్థితి ఈ బుడమేరు వాగు వల్ల ఇక్కడ ప్రయాణిస్తున్నటువంటి ఈ బుడమేరు వాగు వల్ల ఇక్కడ గండ్లు పడడం వల్ల మొత్తం వాటర్ అంతా కూడా ఇలా వచ్చేసి ఈ అంతా కూడా ముంచెత్తింది నాలుగు చోట్ల గండి పడింది మొత్తం నాలుగు చోట్ల గండి పడింది ఆ గండిని పూడిస్తే కానీ అక్కడ పడినటువంటి ఆ గండిని పూడిస్తే కానీ ఈ నీటి ప్రవాహం ఈ కాలనీల మీద పడకుండా తిరిగి యథావిధిగా ఇది కృష్ణానదిలో అన్నా కలుస్తుంది లేదంటే కొల్లేటి సరస్సులో అన్నా కలిసేటువంటి పరిస్థితి ప్రధానంగా ఇది కృష్ణానదిలోనే కల కలవాల్సినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఆ గండ్ని ఏపీ ప్రభుత్వం ఏ విధంగా పుడుస్తుందో ఎంత యుద్ధ ప్రాతిపదికన ఆ మరమ్మతుల్లో ఆ పూడికలు చేస్తుందో మీకు ఒక డీటెయిల్గా వివరించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ మనం చూడొచ్చు ముందుగా ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏరియల్ వ్యూ ద్వారా అసలు పనులకు సంబంధించినటువంటి వాటిని ఆయన నేరుగా హెలికాప్టర్ ద్వారా ఆయన విజిట్ చేశారు చూడొచ్చు చంద్రబాబు నాయుడు గారు ఆయన నేరుగా గండి పడినటువంటి ప్రాంతాలని బుడమేరువాకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడ గండ్లు పడ్డాయో ఆ ప్రాంతాన్ని అంతా కూడా విజిట్ చేస్తున్నారు ఆ కాలనీలన్నీ నీట మునిగినటువంటి కాలనీలు ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నాయని నేరుగా చూస్తూ ఉన్నారు అదేవిధంగా మొత్తం నాలుగు చోట్ల గండి పడితే మూడు చోట్ల యుద్ధ ప్రాతిపదికన బావులు కష్టపడి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నేతృత్వంలో అక్కడ గండ్లు పూర్చినటువంటి పరిస్థితి అయితే ఒక్క చోట మాత్రం గండ్లు గండి పూడ్చలేనటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రవాహం కొనసాగుతూ ఉంది ఇంకా నీటి ఉ ఉధృతి ఏమాత్రం తగ్గలేదు కాబట్టి ఆర్మీని రంగంలోకి దింపారు ఇక్కడ మనం టీడీపీ ప్రభుత్వం ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ఏ విధంగా గండిని పూడుస్తుందో మనకి వచ్చినటువంటి ఆ విజువల్స్ ద్వారా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఈ గండిని ఈ విధంగా దెబ్బతినటువంటి గండిని చూడండి ఆ గండి పడిన చోట ఏ విధంగా ప్రొక్లైన్స్ భారీ భారీ యంత్రాలు వాహనాలు ట్రక్స్ ద్వారా అక్కడ గండిని పూడ్చేటువంటి ప్రయత్నాన్ని జరుగుతోంది దోండి ఇక్కడ చూడండి నిమ్మల రామానాయుడు ఆయన దాదాపు నాలుగు రోజుల నుంచి అక్కడే ఉన్నారు అక్కడే రేమ్ బౌలు కష్టపడుతూ రాత్రి పగులు అన్న తేడా లేకుండా ఆయన నీరుగా స్వయంగా అక్కడే ఉండి తిష్ట వేసి మరీ ఆయన ఆ గండ్లను పూడుస్తున్నటువంటి పరిస్థితి దోండి ఇదంతా గండిపడి ఆ గండిపడిన ప్రాంతం నుంచి వాటర్ అంతా కూడా విజయవాడ ప్రాంతంలోని అనేక కాలనీని ముంచెత్తేసినటువంటి పరిస్థితి ఎస్ చూడొచ్చు మనకు ఆ ఏరియల్ వ్యూ ద్వారా క్లియర్గా మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం అక్కడ నుంచి వచ్చినటువంటి ఆ దృశ్యాలు మనకి చాలా స్పష్టంగా అక్కడ పరిస్థితిని వివరిస్తున్నాయి ఇక్కడ చూడవచ్చు ఇలా పూర్తిగా కొట్టుకుపోయింది అంటే ఇది వాగు యాక్చువల్గా ఉన్నటువంటి బుడమేరు వాగు ఇక్కడ నుంచి గండి పడిపోయింది చూడండి ఏ స్థాయిలో గండి పడింది ఇక్కడి నుంచి అక్కడ వరకు కలుపుకుంటూ వెళ్ళాలి చూస్తున్నారుగా ఇది ఇది ఎగ్జాక్ట్గా బుడమేరు వాగు ఇప్పుడు అర్థమవుతుందా మీకు ఇది ఎగ్జాక్ట్గా బుడమేరు వాగు ఈ వాక్ అటువైపు ఇటువైపు ఉండాల్సినటువంటి కరకట్టలో ఈ వైపు ఉన్నటువంటి కరకట్ట మొత్తం కొట్టుకుపోయింది అంటే ఒక మొత్తం పెద్ద స్థాయిలో గండి పడింది కాబట్టి ఇటువైపు వెళ్ళాల్సినటువంటి నీరంతా ఇలా ఈ కరకట్ట తెగిపోవడంతో గండి పడడంతో ఊర్ల మీదకి వచ్చేసింది వాటర్ అంతా అలా ఊర్ల మీదకి రావడంతో విజయవాడ నగరంలోని దాదాపు అనేక కాలనీలు మునిగిపోయినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఆ గండిని పూడిస్తే కానీ ఎందుకంటే ఇంకా కూడా బుడమేరు వాగులో వరద కొనసాగుతూనే ఉంది పైనుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి ఇంకా కూడా అల్పపీడనం ఏర్పడుతుంది తుఫాను కూడా రాబోతుంది మళ్ళీ కూడా వర్షాలు రాబోతున్నాయని వాతావరణ శాఖ చెప్తుంది కాబట్టి ఈ గండ్లను పూడిస్తే తప్ప తిరిగి మామూలు పొజిషన్కి అక్కడ ఉన్నటువంటి ఏరియాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఎక్కడైతే పొరపాటు జరిగిందో గత ప్రభుత్వంలో ఎక్కడైతే పొరపాటు జరిగిందో ఆ పొరపాటును మళ్ళీ రిపీట్ కానివ్వకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే గండ్లను పూడ్చేటువంటి ప్రక్రియను స్టార్ట్ చేసింది దాదాపుగా నాలుగు రోజుల నుంచి కూడా అక్కడ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కావచ్చు అలాగే ముఖ్యమంత్రి సంబంధించినటువంటి వారి టీం కావచ్చు వీరందరూ కూడా ఆ గండ్ని పూరుస్తున్నారు అయితే నాలుగు చోట్ల గండి పడడంతో మూడు చోట్లయితే మాత్రం ప్రభుత్వం వల్ల మన దగ్గర ఉన్నటువంటి యంత్రాంగం వల్ల అయింది కానీ పెద్ద గండి ఒక చోటు పడడం వల్ల ఆర్మీ రంగంలో దిగింది ఇవాళ ఉదయం నుంచి కూడా ఆర్మీకి సంబంధించినటువంటి సిబ్బంది ఈ గండిని పూడ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు చూడొచ్చు ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం చూడొచ్చు ఈ ఇలా ఈ వాటర్ అంతా వెళ్ళిపోవడం వల్ల ఈ ఇక్కడంతా మనకి వాటర్ చేరిపోయింది ఈ కెనాల్ నుంచి మళ్ళీ ఒకసారి మీకు డీటెయిల్గా వివరిస్తాను చూద్దాం ఇది వాగు ఇది బుడమేరు వాగు ఇలా మామూలుగా వాగు సాధారణంగా భారీ వర్షాలు వచ్చినా కూడా ఈ వాగు ఇలా వెళ్ళిపోతుంది ఆ డైవర్షన్ ఛానల్ ద్వారా కృష్ణానదిలో కలిసిపోతుంది దాన్ని చూడండి కానీ గండి పడడం వల్ల ఆ ఉన్న వాటర్ మొత్తం వచ్చిన వాటర్ అంతా కూడా ఒక్కసారిగా పదకొండు వేల క్యూసెక్లు వచ్చినటువంటి వాటర్ అంతా కూడా విజయవాడ నగరం వైపు వచ్చేసింది ఇది గత ప్రభుత్వంలో పడినటువంటి గండ్ల వల్లే ఈ సమస్య వచ్చిందనేది కూడా అందరు కూడా చెప్తున్నటువంటి మాట నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దాదాపుగా నాలుగు రోజుల నుంచి అక్కడే ఉన్నారాయన చాలా పెద్ద స్థాయిలో కొన్ని మీటర్ల దూరంలో ఆ గండిని దొం చూడండి కొట్టుకొచ్చేసినటువంటి ఆ వాటర్లో ఇలా పూడ్చుకుంటూ పూడ్చుకుంటూ రాళ్ల ద్వారా వచ్చినటువంటి వాటిని పూడ్చు రాళ్ళు మట్టితో పూడ్చుకుంటూ పూడ్చుకుంటూ ఈ విధంగా గండిని అంతా కూడా పూడ్చుకుంటూ కరకట్టని తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నటువంటి దృశ్యాలు సో ఇలా ఈ అటువైపు నుంచి ఇటువైపు అంటే భారీ స్థాయిలో చూడండి ఇక్కడికి ఇక్కడ వైర్ ఇక్కడ వరకు కూడా ఆ గండిని పూడ్చాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనులు ఇవి కొన్ని రోజుల్లోనే ఒకటి రెండు రోజుల్లోనే ఈ గండి కూడా పూర్తిగా పూర్తిగా ఆ కరకట్టని ఏర్పాటు చేయబోతున్నారు సో ఇక మీదట మళ్ళీ వర్షాలు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడండి ఇప్పుడు మనకి చాలా ఏరియల్ వ్యూలో చాలా నీట్గా అర్థమవుతుంది మనకి ఇదంతా కరకట్ట కొట్టేసింది ఇదంతా పూర్తిగా గండి పడిపోయింది కాబట్టి ఈ వాగులో వెళ్లాల్సినటువంటి వాటర్ అంతా కూడా ఇటువైపు వచ్చేసి విజయవాడ నగరాన్ని ముంచెత్తేసినటువంటి పరిస్థితి చాలా నీట్గా కనిపిస్తుంది ఇక్కడి నుంచి కూడా పూడ్చుకుంటూ వస్తున్నారు ఈ ప్రాంతాన్ని అంతా కూడా కరకట్ట ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు చూడొచ్చు ఇక్కడ సో ఈ పనులన్నింటినీ కూడా ఇప్పుడు వరద ప్రవాహం కొంచెం తగ్గింది కాబట్టి కాబట్టి ఈ గండిని పూడ్చడానికి కొంత వెసులుబాటు అక్కడ ఏర్పడుతుంది కాబట్టి ఈ రెండు మూడు రోజుల నుంచి గండిని పూడ్చేటువంటి పరిస్థితి మనకి ఏర్పడింది గత మూడు నాలుగు రోజుల కిందట ఎక్కడా కూడా ఏ మాత్రం కనిపించినటువంటి పరిస్థితి మొత్తం వరద అంతా కూడా ఈ ప్రాంతాన్ని అంతా కూడా పూర్తిగా నింపేసినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఆర్మీ కూడా సహాయం అందించడం ఆర్మీ కూడా రంగంలోకి దిగడంతో బుడమేరు వాగు సంబంధించినటువంటి గండి మరమ్మతుల పనులు పూర్తిగా మరొక రెండు రోజుల్లో పూర్తి కాబోతున్నాయి సో ఇంకా కూడా ఒకవేళ వరద మళ్ళీ వచ్చినా కూడా ఇబ్బంది లేని విధంగా అక్కడ మరమ్మతులు చేస్తున్నారు అక్కడ తాత్కాలికంగా కరకట్టను ఏర్పాటు చేస్తున్నారు ఆ గండ్లను పూర్తి చేసి మళ్ళీ విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తకుండా కూడా మళ్ళీ అలాంటి అపాయం రాకుండా కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అన్ని రకాల చర్యలైతే తీసుకుంటుంది కెమెరామెన్ విజయ్తో సుమన్ టీవీ విజయ్ హైదరాబాద్ నుంచి